గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ దొరుకుతుంది ఇమిడియట్ గా ఎక్కడెక్కడైతే ఈ ప్రభుత్వాల ఆలయాల మీద లేకపోతే ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాల మీద ఎక్కడైనా జరుగుతున్నటువంటి ఈ దాడులని మీరు చెప్తున్నారు అట్లాంటివన్నీ కూడా ధ్వంసమో ఏదో ఒకటి ఎఫ్ఐఆర్లు కడుతున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మాందరికి కూడా ఒకటే ఇదన్నీ కూడా ఆలోచన ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి ఖచ్చితంగా పోలీసుల్ని తరువుగా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఒక మతపరమైనటువంటి ముద్ర వేయడానికి తాపత్రయపడుతున్నాం మనం చూస్తున్నాం ఐదు మాస ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడాడు ఆ రోజు ముస్లింల ఓట్లు కావాలనుకున్నాడు మోడీ గారిని తిట్టాడు ఆయనే టోపీ పెట్టుకున్నాడు ఆయనే చర్చికి వెళ్లి క్రిస్మస్ తాత వేషం వేసేవాడు అప్పుడు ఒక్కరోజు కూడా మరి నలభై గుళ్ళు పడగొట్టాడు ఆయన చేతులతోనే నలభై గుళ్ళు ధ్వంసం చేసినటువంటి పాపపు చేతులకి పాపపు నోరుకి ఇవాళ గుడి గురించి లేకపోతే హిందువుల గురించి భజన చేసే పరిస్థితికి వచ్చాడంటే ఆయన హిందుత్వం హైందవతనాన్ని గురించి హైందవత్వం గురించి ఎలా మాట్లాడతాడు అసలు చంద్రబాబు నాయుడు గారు బూట్లేసుకుని దేవుడికి దండం పెడతాడు బూట్లేసుకుని పూజ చేస్తాడు బూట్లేసుకుని దేవుడికి కొబ్బరికాయ కొట్టాడు ఐదేళ్లు మరి ఆయన అసలు ఇవాళ హైందవ మతం గురించి హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఆయనకి ఎక్కడది ఇవన్నీ కూడా దుర్మార్గంగా మాకున్నటువంటి సందేహాలు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడే ఇవన్నీ కూడా కుట్రపూర్తిగా చేయిస్తున్నాడు అనేది మాకున్నటువంటి సందేహాలు ఖచ్చితంగా దాని మీద లోతుగా ఇది ఎవరెవరున్నారు ఏం చేస్తున్నారు అనేది లోతుగా మేము విచారణ చేయించి ఖచ్చితంగా ఆ మూలాలకి మాత్రం వెళ్తాం ఖాయం ఏం చిన్న కేసు అండి ఏంటిది ఆ కేసు ఏంటిది కానీ నిజంగా అంటే ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి గత ఐదేళ్లలో దోపిడీ చేసినటువంటి అనేక దోపిడీల మీద బోలిని విచారణలు అది కూడా చంద్రబాబు నాయుడు గారు అందరూ సవాల్ చేశారు దమ్ముంటే విచారణ చేయి అని చెప్పని విచారణ చేయమన్నారు వాళ్ళ సవాల్ని స్వాగతించాం సదుద్దేశంతో తీసుకున్నాం విచారణ చేశాం విచారణలో తప్పులు దొరికినవి దోపిడీ దొరికింది ఏ కేసు మీరు చిన్న కేసు అంటే ఏ కేసు నాకు అర్థం కాల ఏ కేసు చెప్తే నేను మాట్లాడతాను అంటే చిన్న కేసు అంటే 1500 కోట్ల అవినీతి మీ ఉద్దేశంలో చిన్నదా అంటే ఇంకా చంద్రబాబు అవినీతి ఇంకా పెద్దది ఉందనా వాటి వదిలేసామని ఎవరు చెప్పారు మీతో ఏ అట్లా కాదండి ఏం వదిలేసామని ఎవరు చెప్పారు మీతో ఏం మొదలలేదే రావాల్సిన ప్రతి రూపాయి తెచ్చుకుంటున్నాం రావాల్సిన ప్రతి దానికి ఆఖరికి లేటెస్ట్ గా జిఎస్టీ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మా ఫైనాన్స్ మినిస్టర్ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఎంపీలు వెళ్తే చెప్పారు మీ ఫైనాన్స్ మినిస్టర్ నాతో టచ్లో ఉన్నారు మేము త్వరలోనే రావాల్సినటువంటి మీకు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినవి కూడా ఇస్తున్నాం ఆయన బాగా ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ నాతో టచ్లో ఉన్నాడు ఆయన అని చెప్పి ఈ దేశానికి ఆర్థిక మంత్రే సమాధానం చెప్పారు ఇంకంతకన్నా ఇంకేం కావాలి మా చిత్తశుద్ధికి అదే చెప్తున్నా అంటే 1500 ఫైబర్ గ్రిడ్ చిన్నదంటే 1500 కోట్లు మీడియా దృష్టిలో చిన్న అవినీతి అంటే ఇంకా చంద్రబాబు అవినీతి ఎంత పెద్దగా ఉందనేది వాళ్ళ మాకు గుర్తు చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది ఇవాళ మా దృష్టిలో అది 1 కోటి అయినా 2 కోట్లైనా 1500 కోట్లైనా ప్రజాధనం దోపిడీ చేయడం అనేది దుర్మార్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాని కొరకే దాన్ని మేము మా మీద అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు వ్యవస్థ మీద ఏమైనా అనుమానాలుంటే సిబిఐ చేత విచారణ చేయించమని చెప్పని మేము అడిగాం తప్పే ఉంది దాంట్లో అన్నిటికీ సిబిఐ ఏమంటున్నారు కదా గుడికి గోపురానికి గుడి రథం కాలిపోతే సిబిఐ ఏమంటున్నారు గోపురం అయితే ఏమంటున్నారు చిన్న బొమ్మకేదన అయితే సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు మరి సిబిఐ ఎంక్వైరీ ఇంత తప్పు జరిగినప్పుడు సిబిఐ ఏమని మేము అడుగుతున్నాం రాజధానిలో చాలా అంటే వ్యవస్థల్ని నియంత్రించేటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో ఈ అవినీతి కోపంలో దిగిపోయి ఉన్నారు ఈ అవినీతిలో
ఈ దేశంలోనే వ్యవస్థల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి సిబిఐ ఏంది మా వల్ల కాటలేదు మాకు బంధనాలన్నీ ఎక్కువైపోతున్నాయి మాకు చిక్కుముళ్ళు ఎక్కువైపోతున్నాయి మమ్మల్ని అడుగు పడనేని పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతాం తప్పే ఉంది దాంట్లో ఏం తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పాడు అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అది లక్ష లేదా యాభై వేల డెబ్బై ఐదు వేల లేదా పాతిక వేల అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే తప్ప ఏదో తేలాలి కదా విచారణ జరగాలి కదా పునీతులే రండి కడిగిన పుష్పంలాగా రండి మీరు కడిగిన ముచ్చి మీద చెప్పాడుగా చంద్రబాబు నాయుడు గారు బోళన సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు లేకపోతే మీ మీద అక్రమ కేసులు అంటున్నారు మీరు కేసులన్నీ కట్టించుకుని వాయిదాలకన్నీ తిరిగి కడిగిన ముచ్చునలాగరండి అన్నాడు మరి కడిగిన ముచ్చునలాగా లేకుండా గురువిందలాగా ఎందుకు మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చుని కడిగిన ముచ్చునలాగా ఆయన కూడా రావాలి కదా మేము కూడా కోరుకునేది అదే నువ్వు కూడా కేసు ఏదైతే నీ మీద ఆరోపణ అభియోగాలు ఆరోపణలు ఉన్నాయో ఒకవేళ మేము చెప్పేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేది తప్పైతే మీరు శుభ్రంగా ఇన్ని కూడా నిరూపించుకుని కడిగిన ముచ్చుగా కడిగిన వజ్రంలాగా బయటికి రండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే వజ్రం లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని రుజువు చేసుకోండి ఆయన అమృతం తాగాడు ఇప్పటికే డెబ్బై రెండేళ్ళైనా ఆయన ఇంకో ముప్పై నలభై ఏళ్ళు ఖాయంగా నేను సీఎంగా ఉంటానని ఆయన చెప్తున్నారండి ఏం రాజకీయం చేశారు వైసీపీ ఏం రాజకీయం చేసిందన్న మేకొండ చెప్పామా పలానా జడ్జి గారు స్థలం తీసుకున్నారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్ట ఎక్కడ చెప్పింది చంద్రబాబు చెప్తున్నాడు ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే నాకు అనిపించింది చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరికి ఎక్కడైనా స్థలాలు ఇచ్చారని మేము ఎక్కడ మాట్లాడామా ప్రభుత్వం చెప్పిందా చంద్రబాబు ఎల్లరేంటి ఆయన చెప్పే వరకు ఇసలు ఇచ్చినట్టే మాకు తెలియదు జడ్జీలకు స్థలాలు ఇచ్చినట్టే మాకు తెలియదు ఆయన చెప్తున్నాడు ఇదంతా ప్రపంచానికి మేమెక్కడా కూడా ఎవరికి ఏం స్థలాలు ఇచ్చాడు ఏమి మేమేం చెప్పలేదు మేమెక్కడా మాట్లాడలేదు